ప్రకాశం జిల్లా దోర్నాలలో నీటి సమస్యలు అధికమయ్యాయి. దోర్నాల మండలంలోని పలు గ్రామాలలోని ప్రజలు మంచినీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని దోర్నాల మండల జనసేన పార్టీ నాయకులు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి చేరింది. దీంతో తక్షణమే దోర్నాల మండలంలోని మంచినీటి సరఫరాపై పూర్తి నివేదిక తనకు అందజేయాలని ఎర్గొండపాలెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌతమ్ రాజును కోరగా, ఆయన శనివారం దోర్నాల పంచాయతీ కార్యాలయంలో దోర్నాల మండలంలోని మంచినీటి సరఫరాపై అధికారులతో సమావేశమయ్యారు. మండలంలోని నీటి సమస్యపై ఆరా తీశారు. నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను కోరారు. నీళ్ళ సమస్య ఉంది, సరిగా అధికారులు మాకు నీళ్ళు తోలట్లేదు, నీళ్ళు రావట్లేదు, ఇంటికి నీళ్ళు రావట్లేదు అని చెప్పి మా మండల అధ్యక్షులు మా నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయం నిన్న పత్రికల్లోనూ తర్వాత న్యూస్ ఛానల్ నుంచి రావడం వల్ల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వచ్చింది. ఆయన వెంటనే నన్ను హెచ్చరించి నన్ను ఇక్కడికి పంపించి అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పి నాకు చెప్పారు. అదేవిధంగా ఈరోజు నేను వచ్చి అధికారులతో మాట్లాడి ఇక్కడికి కావాల్సిన ఎన్ని ట్యాంకర్లు అయితే ఎన్ని అవసరం ఉందో ఎడవల్లి మన గంటనాలు పళ్ళు బోర్లు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడం, ఇంకొంచెం డెప్త్ వేసుకొని రెండు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పనిచేయట్లేదు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ని కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ ఎస్టిమేట్ వేయించి ఇచ్చిమన్నాము. రేపు ఎల్లుండి అది శాంక్షన్ చేయించి దాని త్వరగా పనులు ఆ పనులు కూడా అయ్యేటట్టు కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ బాధ్యతలు చేపట్టి ఎస్టిమేట్ తొందరగా శాంక్షన్ చేయించి ఆ పనులు ఏర్పాటు చేస్తాం. ఆలోపు ట్యాంకర్లు అడిషనల్ ట్యాంకర్లు 100 ట్యాంకర్లు ఓన్లీ పట్టణం వరకు 100 ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలే విధంగా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపటి నుంచి మీ దోర్నాల ప్రజలకి నీటి సమస్యలు ఉండవని చెప్పి జనసేన పార్టీ తరఫు నుంచి, మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ఈరోజు దోర్నాల ప్రజలకి మా పార్టీ తరఫు నుంచి మాట ఇస్తున్నాం.